नमस्ते नेनु रामचंद्र बीमवंशी जैराबाद जानपद कलंटे इष्टम मरी मरुगुन पड़ुतुन्नटुवंटि कलाकारुलनु ई रोजु चरित्रकु परिचयं चेयवलसिनटुवंटि अवसरं एंतैना उंदनि ई रोजु संगारेड्डी जिल्ला जैराबाद तालूकालोनि आनेगुंट ग्रामानिकि चेंदिनटुवंटि जाडि मल्कापूर् अंटटुवंटि ग्रामंलो कथल शंकरय्य अने चाला फेमस मरी बुर्रकथ कलाकारुडु ఇటీవల్లే ఆయన మరి మరణించారు. వారి కొడుకులు వారి సంతతి ఆ కళను ఊర జీర్ణించుకొని ఈరోజు ఆ కళనే ఆధారంగా జీవిస్తున్నారు. మరి ఆ కళల పట్ల వాళ్ళకు ఉన్నటువంటి ఆసక్తి మరి లాభం ఏముందో ఒకసారి వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే. నమస్తే. ఇప్పుడు బుర్రకథ మీ నాయన కూడా చెప్తుండే కదా? మా తాత అదే, మా నాయన అదే, మా కథే. తాత కూడా చెప్తుండే? తాత. తాత పేరు? తాత పేరు ఈర. తండ్రి పేరు? తండ్రి పేరు మన ఆయన పేరు శంకరయ్య. శంకరప్పలు నేను ఈ ప్రాంతంలో ఉంటున్నా కానీ ఆయన చూడాలని ఒక 10-15 సంవత్సరాల నుంచి అనుకున్నా కానీ నేను అక్కడ చూడలేకపోయాను. కనీసం మిమ్మల్ని అయినా చూసి ఈరోజు మరి అదృష్టం కలిగింది. కళలు అంటేటువంటిది చాలా ప్రభావితం చేస్తాయి. రాత్రులలో మరణించినటువంటి వాళ్ళ దగ్గర కథలు చెప్తే మరి కన్నీరు కాల్చినటువంటి కథలను ఈరోజు మన ముందున్నటువంటి కళాకారులు అతని మాటలు ఒకసారి పరిచయం చేసుకుంటా. అన్ని పేరు చెప్పొస్తాను. నా పేరు శిరిశైలం, కథల శిరిశైలం. మా తండ్రి పేరు కథల శంకరయ్య. మా తాతలు ముత్తాతలు అందరు కథలే, మాకు కూడా కథలే. సచిన్ దగ్గర పోయి దినాల తక్కువ కథలు చెప్పడానికి వచ్చాము. మరి సచ్చినప్పుడే కథలు దొరుకుతాయి కదా, మరి మిగతా సమయంలో మీరు ఏం చేస్తుంటారు? మిగతా సమయం ఏం లేదు, ఇక జోలే సంకలేసుకునాలి, ఊరు ఊరు తిరిగి అడుకొని బతకాలి. అనే కళనే వృత్తిగా జీవిస్తున్నారు. వృత్తి కళనే వృత్తిగా జీవిస్తున్నారు. యా ఇంటికి పోయి ఎవరైనా చనిపోయిన వాళ్ళ పేర్లు పోగొడతాము, వాళ్ళ తాత పేరు పోగొడితే వాళ్ళు ఏమని ఇస్తారు మాకు? ఒక పేరు పోగొడుస్తుంది. ఇంటవా రామచందర్ దేశాయా, తండ్రి బొమ్మయ్య పేరయ్యా, సహజ కవులు, సహజ కళాకారులు వీరబుడుగజేక. కళ అంటే కళాకారులు అంటే కింది కులాలను ఎక్కువ ఉంటాయి. అటువంటి కళ తమకు తీసుకున్నటువంటి మరి మీరు ఈ కళకు ప్రభుత్వం నుంచి ఏమన్నా ఆర్థిక సాయం కావాలని కోరుకుంటున్నారా? ఏమన్నా ఇంతవరకు సాయం చేసిందా? ఇదివరదాకా ఏం సాయం చేయలేదు సార్. కోరుకుంటున్నారా? అడిగిన మస్తాలు అడిగినాం, చూసిరు కూడా నా కథలు కూడా చూసారు. ఆడికాగు 60 చెప్పండి కూడా విన్నారు, చూసారు. ఎవరు వచ్చి ఇక్కడ చేయలేరు అనమాట. ఎవరు ఏం చేయలేరు, చేయలేరు. కానీ వాళ్ళు అడగలేరు నీకు ఎన్ని కథలు వస్తాయి, ఏం ఏం చెప్తారు అని వాళ్ళు అడగలేరు. ఏం చెప్పలేము. ఏమేమి కథలు చెప్పగలుగుతారు? రాజుల కథలు, దేవతల కథలు, అన్ని
కుసుమకమల కథ, కాంబోజ రాజుది, నలచక్రవర్తిది, పూర్వ చక్రవర్తిది, మాందాతది, అపరూప రాజులది, సూర్యచంద్రులది, మోహనకరుంది, సత్యారచంద్రుంది, సత్యానుసజది, సత్యసావిత్రిది, పూర్వ చక్రవర్తిది, లక్ష్మమ్మది, బాలరాజు కథ, బాప్రే బాలరాజు కథ, బాలనాగమ్మ కథ, సత్యారచంద్రుడు మళ్ళా భారతం, మహాభారతం, మహాభారతం ఇది ఎందుకు కదా దీన్ని తమ్ముడు అంటాం కదా, నీ తమ్ముడు ఇది నువ్వు తయారు చేసినావా లేకపోతే మీ నాయన? మా తాతది, మా తాతది, మా నాయనది ఇంకోటి కూడా ఉన్నది, ఇది మా తాతది, మా తాతది, మా నాయనది, మా నాయనది నాది. మా ఈరప్ప తండ్రి మొగలప్ప, ఆ మొగలప్ప కొడుకు ఈరప్ప, ఈరప్ప కొడుకు శంకరప్ప, నాలుగు తరాలు. ఇది నాతో నాలుగో తరం. నాలుగు తరాల నుంచి తమ్ముడిని కాపాడి అంటే అది కళ మీద ఉన్నటువంటి ప్రేమ, అంత ప్రేమ అసలు ఎవరికి ఎవరికి ఉండదు. చాలా గ్రేట్. మీరు మరి ఇంతవరకు కూడా మీరు ప్రపంచానికి పరిచయం రాలేదు. ప్రపంచానికి పరిచయం జీరబాందు ఉన్న కళాకారులు అందరూ పరిచయం కావాలనే ఆశతో మిమ్మల్ని ఈ కొన్ని మీతో కొన్ని కథలు ఇక్కడ చూపించడం జరిగింది. మళ్ళీ అవకాశం ఉంటే ప్రభుత్వం కూడా మీకేమన్నా ఆర్థిక సాయం చేయాలని కూడా మేము కోరుతున్నాము. మీ నాయన అయితే జీరాబాద్ ప్రాంతంలో చాలా పేరున్న కళాకారుడు. ఆ తర్వాత ఉన్న కళాకారులలో బుడిగ జంగాల్లో గోవింద కొడు, ఇంకా తర్వాత తర్వాత చాలా మంది ఉన్నారు. నేను కూడా కళాకారులు కాబట్టి, మీరు అంటే ఇష్టం కాబట్టి మీరు అంజనా కుమారి చాలా మాట్లాడి చేయండి. చాలా సంతోషం. కళలు ఇంకా వృత్తి కళ కాకుండా ఇప్పుడైతే దీనికి డిమాండ్ బాగానే పెరిగింది. ఈరోజు సినిమాల్లో కూడా ఈ కథలు వస్తున్నాయి. ఈరోజు బలగం సినిమాలో మొత్తం బుర్రకట్టే అనుకుంటున్నాను.